ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ప్రత్యేక హోదాపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యేక హోదా పేరు లేకున్నా రాష్ట్రానికి వేర్వేరు రూపాల్లో కేంద్ర నిధులు అందుతున్నాయన్నారు ఎంపీ జీవిఎల్. ఎవరు కాదన్నా అది అబద్ధమే అన్నారు. అయితే ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతామన్నారు మంత్రి బొత్స. విభజన కమిటీ సమావేశానికి హోదాకు సంబంధం లేదన్నారు సోము వీర్రాజు. వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం మోసం చేయడంలో ఆరితేరారంటూ విమర్శించారు పయ్యావుల. కు మాత్రమే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద నిధులు వస్తున్నాయి. తెలంగాణకు రావు, తమిళనాడుకు రావు, కర్ణాటకకు రావు, మనకెందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆర్థికంగా వ్యయము ఆదాయం మధ్యలో మనకు వ్యత్యాసం ఎక్కువగా ఉంది, కనుక మన రాష్ట్రానికి మాత్రమే ఆ నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి కేంద్రం మాకేమీ ప్రత్యేకంగా చేయలేదనే వాళ్ళు పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వచ్చేటువంటి స్పెషల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, దానికే మీరు కావాలంటే మనం ముద్దుగా స్పెషల్ స్టేటస్ గ్రాంట్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చే నిధులే మరో రూపంలో వచ్చాయి కనుక. ఏది ఏమైనా మా రాష్ట్రం మా తాలూకా విధానమైందని మా ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయం కానీ మా పార్లమెంట్ సభ్యులందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఇచ్చిన హామీ. ఇది సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఇచ్చిన హామీ. ఆ హామీ ప్రకారం ఆ కార్యక్రమం చేయాలని మా ముఖ్యమంత్రి పలు దఫాలుగా ప్రధానమంత్రి కలిసినప్పుడు కానీ లేదు ఏ సందర్భంలో మిగతా మంత్రులు కలిసినప్పుడు కానీ మా పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో కానీ ఈ విషయాన్ని లేవనెత్తున్నారు. దాని మీద కట్టుబడదు, కొత్త విషయంతో దాన్ని సాధించే వరకు ఈ పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదాకి తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు, అందులో ఈ అంశం పెట్టకూడదు. అంశాన్ని కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి సపరేట్ గా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కోరుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశం కాదు, కొన్ని క్లారిఫికేషన్ మీరు మంచి ప్రశ్న వేశారు. దానిలో పెట్టవలసిన తెలంగాణకి ఏం సంబంధం ప్రత్యేక హోదా? కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం అడగాలి, అది విడిగా సమావేశం పెట్టమన్నది, పెట్టుకోమనండి, అడగమనండి. మరొక అంశం, కేంద్రం గత ప్రభుత్వం ఉన్నటప్పుడు కేంద్రంతో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని, దాన్ని ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తెలుగులో ధనాన్ని ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాటితో ఇండస్ట్రీస్ పెట్టేటువంటి ప్రపోజల్స్ పెట్టారు. దానికి రాయితీ, వడ్డీ, అసలు కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెల్లించడానికి కేంద్రం సిద్ధపడింది. ఆల్రెడీ వడ్డీ రూపంలో 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం చెల్లించింది. కేవలం సినిమా వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే ఆడియోతో ఉన్న వీడియో రిలీజ్ అయింది. రేపు పొద్దున ఈ ప్రత్యేక హోదా మీద మీరు ప్రధానమంత్రిని అడిగారా లేదా? అడిగితే వారు ఏమన్నారు? మీరు దానికి సరే అన్నారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి ఆడియో ఉన్న వీడియో రిలీజ్ చేయమని చెప్పి కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని. మీరు ఎలక్షన్ల ముందు ఏమేమో చెప్పారు, ఏంటి 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఈ దేశం మొత్తం మన వైపు చూస్తుంది, కేంద్రం దిగి వస్తుంది, ఇది యుద్ధం చేయడం అంటే అన్నారు. ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టండి మీ యుద్ధాన్ని. 28 మంది ఎంపీలు ఉన్నటువంటి మీరు కనీసం అజెండాలో చేర్చలేకపోయారే,